अंदर की शुभ मध्यान अम्मा। गुड आफ्टरनून। रेप आदिवार उदय 11 गंटल नीचे ऑनलाइन टेस्ट अम्मा फॉर्म ऐप द्वारा लिंक पंपिस्तां वेनिला पाठ संबंधी व्याकरण अंशाल्लो ఒక టెస్ట్ ఉంటుంది స్మాల్ టెస్ట్ అమ్మా ఒక 12 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉన్నటువంటి ప్రశ్నపత్రం ఒక 2 షార్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది 11 గంటలకి ఈయన లింక్ పంపిస్తాను అమ్మా ఆ టెస్ట్ రాయండి ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం అమ్మా ప్రాక్టీస్ చేస్తు తర్వాత మనం రామాయణం ఉపవాచకం చెప్పుకుంటున్నాం అందులో బాలకాండము రామాయణం రామాయణ మహాకావ్యాన్ని సంస్కృతంలో వాల్మీకి మహర్షి రచించడం జరిగింది ఈ రామాయణ మహాకావ్యంలో మొత్తం ఎన్ని కాండాలు ఉన్నాయమ్మా 6 కాండాలు ఆరు కాండాలు ఓకే అమ్మా వెరీ గుడ్ ఎవరైనా ఆరు కాండల యొక్క పేర్లు చెప్పగలరా బాలకాండ ఓకే అమ్మా బాలకాండము అయోధ్య కాండము అరణ్య కాండము సుందరకాండ సుందరకాండము యుద్ధకాండము కాండము మధ్యలో ఒకటి వదిలేశారు అమ్మా నాలుగోది నాలుగోది కిష్కింద కాండమ్మ బాలకాండము అయోధ్య కాండము అరణ్య కాండము కిష్కింద కాండము సుందరకాండము అయోధ్య కాండము సరేమ్మా తర్వాత ఒక చిన్న ప్రశ్న సంస్కృతంలో ఈ రామాయణ మహాకావ్యంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయమ్మా ఎన్ని పద్యాలు ఉన్నాయి అని చెప్పాడు ఇక్కడ మరొక ప్రశ్న రామాయణ కథను సంగ్రహంగా వాల్మీకి మహర్షికి మొదట చెప్పిన వారు ఎవరమ్మా వాల్మీకి మహర్షికి రామాయణ కథను మొదట చెప్పిన వారు నిన్న క్లాస్ చెప్పుకున్నాం ఎవరు వచ్చారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వాల్మీకి ఆయన అడిగాడు కొన్ని గుణాలు చెప్పి ఇటువంటి వారు ఎవరైనా లోకంలో ఉన్నారా అని అడిగితే దానికి బదులుగా చెప్పారు ఎవరాయన ఎవరని చెప్పగలరా చెప్పమ్మా ఎవరు నారదుడు నారద మహర్షి నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి అడిగాడు కొన్ని గుణాలు చెప్పి అటువంటి వ్యక్తి ఎవరైనా లోకంలో ఉన్నాడా అని అంటే ఉన్నాడు అతడు శ్రీరాముడు అని చెప్పడం జరిగింది అని చెప్పి ఆ రాముని యొక్క కథను సంగ్రహంగా వాల్మీకి మహర్షికి చెప్పి వెళ్ళాడు నారదుడు వాల్మీకి మనస్సులో ఆ నారద మహర్షి చెప్పినటువంటి కథ నాటుకుపోయింది అదే ఆలోచిస్తున్నాడు మరుసటి రోజు ఆ గంగానది సమీపంలో ఉన్నటువంటి తమసా నదికి స్నానానికి వెళ్ళాడు వాల్మీకి మహర్షి అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ నదీ పరివాహ ప్రాంతాలని
వాటి అందాలని పరిశీలిస్తుండగా ఒక చెట్ల యొక్క కొమ్మ పైన రెండు క్రౌంచ పక్షుల యొక్క జంట రెండు క్రౌంచ పక్షుల యొక్క జంట ముచ్చటగా ఉండడం చూచాడు. అంతలోనే ఒక వేటగాడు ఆ పక్షుల యొక్క జంటలోని ఒక పక్షిని తన బాణంతో కొట్టడంతో అది కిందపడి నెత్తురుతూ ప్రాణాలు విడిచింది. ఆ ఎడబాటు తట్టుకోలేక ఆడపక్షి నిలవెల్లాడింది. ఈ దృశ్యం చూడగానే వాల్మీకి మహర్షికి హృదయంలో మిక్కిలి శోకం ఏర్పడింది, బాధ ఏర్పడింది. ఆ శోకమే శ్లోక రూపంలో మా నిషాద ప్రతిష్టాం త్వం అధమశాశ్వతి సమాహం యత్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమశాశ్వతి సమాహం యత్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అనేటువంటి శ్లోక రూపంలో ఆయన మనసు ఉన్నటువంటి బాధ దుఃఖం బయటకు వచ్చింది. ప్రత్యేక భావం, ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా కీర్తిని అపకీర్తి పాలవుతావు. ఓ నిషాదుడా, ఓ కిరాతుడా, ఆ క్రౌంచ పక్షుల యొక్క జంటలో క్రౌంచ పక్షి అంటే ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంగ లాంటి ఒక పక్షి, దాని పేరు క్రౌంచము అంటారు, కొంగ లాంటి పక్షి. ఆ చిత్రంలో చూడండి మీరు, ఆ పక్షుల యొక్క జంటలో ఒక పక్షిని నీవు చంపావు, నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని ఆ కిరాతుణ్ణి శపించాడు. శపించే విధంగా అతని నోటి నుంచి మాటలు రావడం జరిగింది, అన్న మాటలు వచ్చాయి. అక్కడ దాకా చెప్పుకున్నామా, తర్వాత చూడండి. అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమాన అక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శ్లోకము నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ, కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనస్సు నుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడైతే ఆ వేటగాన్ని చూచి ఎంత అన్యాయంగా ఆ అన్యోన్యమైనటువంటి పక్షుల జంటలో మగపక్షిని చంపేశావా, నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అంటే మాట అయితే అనేశాడు ఆ శ్లోక రూపంలో. ఆశ్చర్యం వేసింది వాల్మీకి. ఒక నిమిషం ఆలోచించిన తర్వాత ఆ మాటలు ఆయన మాటలుగా ఉన్నటువంటి ఆ మాటలు సమానమైనటువంటి అక్షరాలుగా ఉన్నటువంటి ఒక నాలుగు పాదాలుగా ఉన్నటువంటి ఒక శ్లోకం, ఒక లయబద్ధమైనటువంటి శ్లోకం, అది ఛందోబద్ధమైనటువంటి శ్లోకం అని నిర్ధారించుకున్నాం. సంస్కృతంలో అనుష్టుప్ అనేటువంటి ఒక ఛందస్సు అమ్మా, ఈ ఛందస్సు ప్రకారంగా నాలుగు పాదాలు ఉంటాయి ఒక సంస్కృత శ్లోకానికి. ప్రతి కూడా ఎనిమిది అక్షరాలు ఉంటాయి, ఎనిమిది అక్షరాలు ఉంటాయి. ఆ విధంగా అనుష్టుప్ అనేటువంటి ఛందస్సుకు సంబంధించినటువంటి శ్లోక రూపంలో ఉన్నాయి ఆయన అన్నటువంటి మాటలన్నీ కూడా.
ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు మీరు కౌంట్ చేసుకోవచ్చు బట్ లెక్క ఆయన మనసులో ఉన్నటువంటి శోకము శ్లోక రూపంలోకి శ్లోక రూపంలో కొట్టింది అందరూ ఆశ్రమానికి తిరిగి వచ్చారు కానీ వాల్మీకి మహర్షికి మనసులో ఆ క్రౌంచపక్షి యొక్క దారుణ దృశ్యం మళ్ళా మళ్ళా గుర్తొస్తోంది అదే ఆలోచన అదే ఆవేదన ఆయన మనసులోనే ఉంది ఇంతలో ఆశ్రమానికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వచ్చాడు వాల్మీకి మహర్షి ఆయనకు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి వాల్మీకి మహర్షి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు తన ఆశ్రమానికి రావటం వల్ల ఆ ఎదురేకి వెళ్ళి శాస్త్రబద్ధంగా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు మహనీయులు వచ్చినప్పుడు ఏ విధంగా స్వాగతం పలికి వారికి అర్ఘ్యపాద్యాలతో వారిని సత్క సేవిస్తారో ఆ విధంగా శాస్త్రబద్ధంగా వారిని సేవించి అన్ని సేవలు చేశాడు వాల్మీకి మహర్షి బ్రహ్మకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తు గల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావం ఈ ఛందస్సు అనుష్టుప్లోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరించి రామకథా రహస్యాలు కూడా నీకు తెలుస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ కథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి ఎవరమ్మా మ్యూట్ చేసుకోండి అన్నిట్లో ఉన్నారు శబ్దాలు వస్తున్నాయి అందరూ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా అందరూ అన్మ్యూట్ చేసుకోండి ఈ పేర దృశ్యం ఒక చూడండి అమ్మా బ్రహ్మదేవుడు ఒకనాడు వాల్మీకి మహర్షిని చూడడం కోసము అతనికి ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి మహర్షి ఆయన్ను స్వాగతించాడు బ్రహ్మదేవుని కంటే కొంచెం కింద ఉన్నటువంటి ఆసనంపై కూర్చున్నాడు పెద్దల పట్ల తన గౌరవాన్ని ప్రదర్శించాడు ఇది సమాజానికి ఒక హితోక్తి పెద్దల పట్ల మనం ఇప్పుడు కూడా కొంచెం గౌరవంతో ప్రవర్తించాలి అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది బ్రహ్మ ఎదురుగా వచ్చి ఉన్నప్పటికీ కూడా వాల్మీకి మహర్షి యొక్క మనసులో ఆ మానిషాద ప్రతిష్ట అనేటువంటి శ్లోకమే కదులుతోంది అది గమనించిన బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ నీవు పలికినటువంటిది శ్లోకమే ఋషీశ్వర ఇదంతా కూడా నా సంకల్ప ప్రభావము నీవు ఆ చెప్పిన శ్లోకం అనుష్టుప్ ఛందస్సులో ఉంది ఆ ఛందస్సులోనే మిగతా రామాయణ కథ అంతా కూడా శ్రీమద్ రామాయణంగా రచించమని ఆదేశించాడు నారదుడు చెప్పినటువంటివి కూడా అనేక రామాయణ రహస్యాలు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి అనుగ్రహించి అంటే రాసేటప్పుడన్నీ కూడా నీకు స్మరణకు వస్తాయి గుర్తుకు వస్తాయి అని అనుగ్రహించాడు చివరగా నీవు రాయబోయేటువంటి రామాయణ మహాకావ్యం ఈ లోకంలో ఎంతకాలమైతే ఈ భూమండలంలో ఎంతకాలమైతే పర్వతాలు నదులు ఉంటాయో అంతకాలము ఈ రామాయణ మహాకథ కావ్యం ప్రజలు స్మరిస్తూనే ఉంటారు అని ఆదేశించాడు ఆశీర్వదించాడు బ్రహ్మ యొక్క ఆదేశానుసారంగా వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని రాయటానికి ప్రారంభం చేశాడు
శ్రీకారం చుట్టాడు అంటే ప్రారంభించాడు అని అర్థం. అయోధ్యా నగరం ఆయన ఎలా మొదలుపెట్టాడో రామాయణ కథ రాయడం మొదలుచ్చాడు. అయోధ్యా నగరము ఇది కోసల రాజ్యంలో ఉన్నటువంటిది. చూడమ్మ, సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునేవాడు. వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజ తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. ఇక్కడ చూడమ్మా, ఇందులో దశరథ మహారాజు గురించి పరిచయం చేస్తున్నాడు. మొదటగా మనకి సరయూ నది అనేటువంటి నదీ తీరంలో కోసల అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి రాజ్యం. కోసల అంటే కోసల కొన్ని వేల కోసల దూరం కలది అని. కోసల దూరం అంటే ఒక కోసు దూరము అంటే వరుసగా 2000 ఇల్లు నిర్మిస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరాన్ని కోసు దూరం అంటారు. ఆ విధంగా అనేక వేల కోసల దూరము గల రాజ్యం కోసల రాజ్యం అనేటువంటి అర్థమ్మ. కోసల రాజ్యం అంటే ఆ కోసల రాజ్యంలో అయోధ్య అనేటువంటి ఒక మహానగరం. అయోధ్య అంటే గొప్ప గొప్ప యోధులకు కూడా జయించడానికి వీలు కానిటువంటిది, శక్యం కానిటువంటిది. నా యోధం శక్య అయోధ్య అని ఉత్పత్తి. యోధం జయించడానికి నా శక్య వీలు కానిది, శక్యం కానిది అని. గొప్ప గొప్ప యోధులకు కూడా జయించడానికి వీలు కానిటువంటి రాజ్యం పట్టణము అయోధ్య అనేటువంటి అర్థమ్మ దానికి. దీన్ని మనువు నిర్మించాడు. ఈ సూర్యవంశంలో మొట్టమొదటి రాజు వైవస్వత మనువు అని. ఆ వైవస్వత మనువు దీన్ని నిర్మించడం జరిగింది. తర్వాత కాలంలో వరుసగా మనువు తర్వాత అనేక మంది రాజులు, ఆ సూర్యవంశపు రాజులందరూ కూడా ఆ రాజ్యాన్ని అలా పరిపాలిస్తూ వస్తున్నారు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇతడు మనం ముందు చెప్పినట్టుగా సూర్యవంశపు రాజు, గొప్ప వీరుడు. దేవతల పక్షాన అనేక సార్లు యుద్ధం చేశాడు. ధర్మపరాయణపరుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. వశిష్ఠుడు, వామదేవుడు అనేటువంటి ఇద్దరు మహర్షులు కూడా ఆయన యొక్క ప్రధాన పురోహితులు. వారిలో కూడా వశిష్ఠుడు వారి యొక్క కులగురువు, వామదేవుడు ప్రధాన పురోహితుడమ్మ. సుమంత్రుడు దశరథుని యొక్క మంత్రి. ఆ సుమంత్రుడే కాకుండా ఇంకా 8 మంది మంత్రులు ఆ రాజ్యానికి ఉండేవారు. ఇతని యొక్క పరిపాలనలో, ఈ దశరథ మహారాజు యొక్క పరిపాలనలో కోసల రాజ్యం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలందరూ కూడా ధర్మబద్ధులై జీవిస్తూ సుఖ సంతోషాలతో ఉండేవారు. యథా రాజ తథా ప్రజ అనేటువంటి సూక్తి ఇక్కడ చెప్పవచ్చు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అని. అంటే రాజు ధర్మపరాయణుడు ఉండైతే ప్రజలు కూడా ధర్మబద్ధంగానే జీవిస్తారు. రాజు మంచివాడైతే రాజ్యం చక్కగా ఉంటుంది. ఈ సందర్భంలో చెప్పేటువంటి వాక్యం యథా రాజ తథా ప్రజ. యథా ఏ విధంగానైతే రాజా రాజు ఉంటాడో తథా ఆ విధంగానే ప్రజాహ ప్రజలు ఉంటారు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు.
తర్వాత చూడండిమా ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులోని మాట చెప్పాడు వారు తతాస్తు అన్నారు సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞ వేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడుకొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు రాజ్యం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా దశరథునికి సంతానం లేకపోవడం అటువంటిది అతన్ని బాగా కలచివేస్తూ ఉండేది ఆ సంతానం కోసం దశరథుడు అశ్వమేధ యాగం అనేటువంటి యాగాన్ని చేయాలనేటువంటి ఆలోచన చేశాడు వెంటనే పురోహితులు గురువులతో సమావేశమై విషయాన్ని చెప్పగా వారందరూ కూడా తథాస్తు అన్నారు అట్లే అగుగాక అనర్థం తథాస్తు అంటే తథా ఆ విధముగా అస్తు జరుగుగాక అనర్థం తథాస్తు అలాగే అన్నారు సరయూ నదికి తీరంలో ఉత్తర తీరంలో యజ్ఞ వేదికను నిర్మించారు దశరథ మహారాజు యొక్క మంత్రి సారథి అయినటువంటి సుమంత్రుడు ఓ సలహా ఇచ్చాడు ఈ యాగానికి ఋష్యశృంగుడు అనేటువంటి మహర్షిని పిలిపిస్తే అది గొప్పగా ఫలిస్తుందని ఆయన సూచించాడు ఈ ఋష్యశృంగుడు విభాండక ముని అనేటువంటి ముని యొక్క కుమారుడు గొప్ప నిష్ఠాగరిష్ఠుడు అక్కడ అతడు ఎక్కడ పాదం మోపితే అక్కడ కరువు పారిపోతుంది మంచి వర్షాలు కురుస్తాయి ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది అంత గొప్ప నిష్ఠాగరిష్ఠుడు ఆ ఋష్యశృంగుడు ఆ ఋష్యశృంగుణ్ణి పిలిపించమని అతని యొక్క ఆధ్వర్యంలో యాగం చేయించమని సుమంత్రుడు చెప్పగా దశరథుడు అందుకు అంగీకరించి అతన్ని తీసుకురమ్మని పంపించాడు ఆ ఋష్యశృంగుణ్ణి గౌరవంగా తీసుకురమ్మని ఆదేశించాడు ఋష్యశృంగుడు రావడం ఆ యాగం మూడు రోజుల పాటు ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది ఎవరమ్మా అప్పుడు లేట్గా వస్తున్నారు ఇంకా తర్వాత చూడమ్మా తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు దశరథుని అభ్యర్థన మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిష్యులు అందుకోవటానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవేగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు ముల్లోకాలను బాధించడమేగాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యప్రష్ఠుణ్ణి చేయటానికి పూనుకొన్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని
ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. దశరథుడు అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత ఋషశృంగుని యొక్క సలహా మేరకు సంతానాన్ని కోరి పుత్రకామేష్టి అనేటువంటి యాగాన్ని చేయడం జరిగింది. పుత్రకామ ఇష్టి, పుత్రుణ్ణి సంతానాన్ని కోరుకుంటూ చేసేటువంటి ఇష్టి అనేటువంటి యాగం, యజ్ఞము అని. పుత్ర సంతానాన్ని కోరుకుంటూ చేసేటువంటి యాగము, దాన్ని పుత్రకామేష్టి యాగము అని చెప్పంటారు. ఈ యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగం పూర్తయిన తర్వాత ఆ యజ్ఞ యొక్క ఫలితాన్ని ఆ అగ్నిదేవుడు తీసుకురాగా దాన్ని బ్రహ్మాది దేవత అందరూ కూడా అందుకోవడం జరిగింది. దానికోసం అని చెప్పి ఆ యజ్ఞానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ కూడా ఆ యాగశాలకు వచ్చారు. అదే సమయంలో దేవతలందరూ కూడా బ్రహ్మ వద్దకు వెళ్ళి తమ బాధల గురించి చెప్పుకున్నారు. భూలోకంలో రావణాసురుడైనటువంటి రాక్షసుని యొక్క దుండగాలకి అంతే లేకుండా పోతుందని, అతడు ఇంద్రుణ్ణి సహితము రాజ్య ప్రశ్నను చేసి దేవలోకాన్ని కూడా ఆక్రమించుకున్నాడని, అతని యొక్క భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ యొక్క సగతమైనటువంటి స్థితిని ప్రకటించలేకపోతున్నారని ఆ దేవతలు బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవునికి తెలియచెప్పి ఆ రావణాసురుని యొక్క బాధ మాకు తొలగిపోయే విధంగా చేయమని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలతో రావణుడు, గంధర్వ, యక్ష, దేవదానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి సులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. ఆ దేవతలతో బ్రహ్మదేవుడు అన్నాడు, రావణాసురుడు నా వద్ద ఒక వరం పొందాడు. గంధర్వుల చేత కానీ, యక్షుల చేత కానీ, దేవదానవుల చేత కానీ తనకు మరణం లేకుండా వరం ఇమ్మని కోరడం, అందుకు బ్రహ్మ వరం ఇవ్వడం జరిగింది. అయితే రావణుడు మానవుని నుంచి మాత్రం తనకి మరణం లేకుండా వరాన్ని కోరలేదు. ఎందుకంటే రావణాసురుని యొక్క దృష్టిలో మనిషి అంటే చాలా అల్పప్రాణిని, బలహీనుడైనటువంటి కారణం చేత ఎప్పుడూ తనను మానవుడు ఏమీ చేయలేడు అనేటువంటి గర్వంతో ఆ విధంగా మానవుని నుంచి తప్ప ఇతరుల నుంచి ప్రాణహాని లేకుండా వరం పొందాడు. నా నుంచి నేను కూడా వరం ఇచ్చున్నాను, కాబట్టి రావణాసురుని యొక్క మరణం మానవుని చేతిలోనే ఉంది అనే విషయాన్ని ఆ దేవతలకు చెప్పాడు బ్రహ్మదేవుడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు. అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు. ఇంతలో అక్కడికి మహావిష్ణువు రావటం, ఆ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి, శంఖము చక్రము గదను ధరించిన వాడై వచ్చాడు మహావిష్ణువు అక్కడికి. దేవతలందరూ కూడా బ్రహ్మతో సహితము ఆ దేవదేవుడైనటువంటి మహావిష్ణువుని అన్ని విధాలుగా స్తుతించిన తర్వాత రావణాసురుని గురించి మహావిష్ణువుకు చెప్పడం జరిగింది. వరగర్వాన్ని పొందినటువంటి ఆ రావణుడు కన్ను మిన్నుగా అనుకుండా ప్రవర్తిస్తున్నాడు, అందరినీ బాధిస్తున్నాడు, కాబట్టి అటువంటి ఆ రావణాసురుని సంహరించడం కోసం నీవు మానవ రూపంలో జన్మించవయ్యా అని అభ్యర్థించాడు ఆ దేవతలందరూ కూడా మహావిష్ణువుని. అందుకు అంగీకరించాడు, అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు మహావిష్ణువు. అందరి యొక్క పూజలు అందుకొని అక్కడి నుంచి మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు, మాయమయ్యాడు.
దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞగుండము నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథునికి అందించాడు. ఈ పాయసం సంపదనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లయింది దశరథునికి. అతని మనస్సు ఆనందతాండవం చేసింది. వాస్తవానికి ఇక్కడ ఒక స్లైడ్ కూడా మనకు ఒకసారికి ఇచ్చాను, దాంట్లో లాస్ట్ స్లైడ్ నుంచి వచ్చాను. హరీష్ చెప్పేటువంటిది యజ్ఞగుండం నుంచి వచ్చేటువంటి నేను పంపిన వాటి ఇప్పుడు ఈరోజు పంపిస్తున్నారు సరే సార్. నేను పంపలేదు, పొరపాటు, నేను పొరపాటు పంచే సార్. అనేటువంటి దానికి ఒక స్లైడ్ చూడండి అమ్మా, దృశ్యం చూడండి. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. అతని చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది, అది వెండి మూతతో మూయబడి ఉంది. అందులో దివ్యమైనటువంటి పాయసం ఉన్నదని దాన్ని ఆ విషయం చెప్పి ఆ దివ్య పురుషుడు దశరథునికి ఆ బంగారు పాత్రను అందించాడు. అందులో ఉన్నటువంటి పాయసం అనేక రకాల గొప్ప సంపదలని, అష్టైశ్వర్యాలను కలిగిస్తుందన్నాడు. ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, అంతకంటే మించి సంతానాన్ని ప్రసాదించేటువంటిది ఆ దివ్య పాయసమని చెప్పాడు ఆ దివ్య పురుషుడు. ఆ పాయసం గురించి, దాని ఫలితం గురించి చెప్పి ఆ బంగారు పాత్రని దశరథునికి అందించాడు ఆ దివ్య పురుషుడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లయింది దశరథునికి. పేదవానికి పెన్నిధి అంటే గొప్ప దైవము అన్నమ, అన్ని కోరిన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి దైవాన్ని పెన్నిధి అంటారు. పెద్ద నిధి పెన్నిధి అన్నమా, పెద్ద నిధి దొరికినట్లయింది అనమాట. ఒక పేదవానికి ఒక పెద్ద నిధి దొరికితే ఎంత సంతోషం కలుగుతుందో అంత సంతోషం కలిగింది దశరథ మహారాజుకి ఆ బంగారు పాత్ర, ఆ దివ్య పురుషుడి నుంచి ఆ పాయస పాత్ర పొందగానే. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్ర శుద్ధమి నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది. ఆ దివ్య పాయసాన్ని తీసుకున్న వల్లి దశరథ మహారాజు మొదటగా రెండు భాగాలు చేశాడు. రెండు భాగాలని ఒక భాగాన్ని కౌసల్యకి, మరొక భాగాన్ని కైకేయికి అందించాడు. వారితో చెప్పాడు, వారికి ఇచ్చినటువంటి సగభాగం పాయసంలోని సగభాగాన్ని సుమిత్రకిమ్మని కోరాడు దశరథుడు. అప్పుడు వారిద్దరూ కూడా వారికి ఇచ్చిన పాయసంలోని సగభాగాన్ని, అటు కౌసల్య సగభాగాన్ని, కైకేయి సగభాగాన్ని సుమిత్రకి ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా కౌసల్యకి రాముడు, ఎందుకంటే సుమిత్రకి ఈ విధంగా రెండు భాగాలు వచ్చాయమ్మా కదా, కాబట్టి ఇద్దరు కుమారులు అనేటువంటి పంపకు విధానం చెప్తున్నాను మీకు అంతేలా. కాబట్టి ఇక్కడ సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అటువంటి ఇద్దరు జన్మించారు. కౌసల్యకి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఆ వార్త
అయోధ్యా నగరాన్ని మొత్తానికి కూడా పాకింది. అయోధ్యా నగరం అంతా కూడా ఆనంద సముద్రం అయ్యింది. రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞాన కణులయ్యారు. సద్గుణాలకు ఆట పట్టైనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్నసేవే మిన్నగా